ఖమ్మం జిల్లాలో ఈ నెల 19-20 తేదీల్లో టీయూడబ్ల్యూజే ఐజయు రాష్ట్ర తృతీయ మహాసభలు జరగనున్నట్లు యూనియన్ అధ్యక్ష కార్యదర్శి నలుగురి శేఖర్ విరహతలి అన్నారు. 2 రోజుల పాటు జరిగే మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుండి జర్నలిస్టులు తరలివస్తారని వారు పేర్కొన్నారు. మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు తదితర సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వర్లు, ఆవుల శ్రీనివాసరావు, ఖదీర్ వెంకట్రావు, సైదులు నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరుసటి రోజు అయినటువంటి 19వ తేదీన రాష్ట్ర మహాసభలు ప్రారంభమవుతాయి. రాష్ట్ర మహాసభల్లో ఇప్పటికే మీకు మా మిత్రులు, మా ఖమ్మం జిల్లా శాఖ మిత్రులు మీకు పాంప్లెంట్ అలాంటి బ్రోచర్లు ఇచ్చి ఉంటారు. దీనికి సంబంధించిన సమాచారం ఆ రోజు ఉదయం 10 గంటలకి రాష్ట్ర సమాచార రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ మహాసభల్ని ప్రారంభిస్తారు. దీనికి ముఖ్య అతిథిగా ఈ మహాసభలకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు హాజరవుతారు. అట్లాగే విశిష్ట అతిథిగా మన యూనియన్ మార్గదర్శకులు, ఆల్ ఇండియా యూనియన్ అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి గారు హాజరవుతున్నారు. గౌరవ అతిథులుగా మన జాతీయ నాయకులు ఎస్ఎన్ సిన్హా గారు, బల్వీందర్ సింగ్ జమ్ము గారు, దేవులపల్లి అమర్ గారు, వారితో పాటు ప్రత్యేక అతిథులుగా మన ఐజేయు నాయకులతో పాటు ఇతర నాయకులతో పాటు ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు శాసనసభ్యులు, అలాగే శాసనమండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఈ మహాసభలకి మనం ఆహ్వానించాం. వారు కూడా హాజరు కాబోతున్నారన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం మిత్రులారా. ఆ రోజు ప్రారంభ సభ 10:00 వరకు జరుగుతుంది. ప్రారంభ సభ తర్వాత మళ్ళీ సెషన్ జరుగుతుంది, డెలిగేట్ సమావేశం ప్రారంభమవుతుంది. దాంట్లో ప్రధాన కార్యదర్శి నివేదిక, అట్లాగే తీర్మానాలు, ఇతరత్ర జిల్లాలకు చెందినటువంటి అంశాలపై వాళ్ళ సమస్యలపై చర్చ జరుగుతుంది మొదటి రోజు. 2వ రోజు కూడా మన మహాసభల్లో ఇతరత్ర అంశాలపై చర్చ జరిగి అదే 2వ చివరి రోజే మనము రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా అక్కడ ఎన్నుకోబోతున్నాం ఆ మహాసభల్లో అనే విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం మిత్రులారా. ఈ మొత్తం మీద ఈ 2 రోజుల పాటు ఖమ్మంలో తెలంగాణ కలం సైన్యం కవాతుతో ఖమ్మం కలకలలాడబోతుంది. ఈ సభలకి మీరు విజయవంతం చేస్తారని, మీ ఆశీస్సులతో ఇవి మొత్తం మీ ఆశీస్సులు నిండు మనస్సుతో అందజేస్తారని మేము కోరుకుంటూ ఈ మహాసభల వేదిక ద్వారా రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలన్నింటినీ చర్చించి ఒక ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయడంతో పాటు వాటిని పరిష్కారం కోసం ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేదాన్ని చెప్తూ ఒక తీర్మానాలను కూడా ఈ మహాసభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అట్లాగే గ్రామీణ విలేకరులకు మినిమం వేజెస్ ఇవ్వడం గురించి కానీ, వేజ్ బోర్డు అమలు విషయంలో కానీ, మీడియా కమిషన్ ఏర్పాటు చేయడం విషయంలో కానీ పలు తీర్మానాలను కూడా ఈ మహాసభలు ఖమ్మం వేదిక ద్వారా ప్రభుత్వానికి పంపించడానికి ఇక్కడ చర్చించాలని చెప్పి నిర్ణయించాం. ఈ మహాసభలను 19వ తేదీన రాష్ట్ర సమాచార శాఖ మంత్రులు, మీ వాస్తవ్యులు అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభిస్తారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా ఆ రోజు పాల్గొంటున్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్, తర్వాత మన ఐజేయు జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, పూర్వ అధ్యక్షులు సిన్హా గారు, అమర్ గారు, ఇంకా మన ప్రధాన కార్యదర్శి బల్వీందర్ సింగ్ గారు, రాష్ట్ర బాధ్యులందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ఈ 2 రోజుల కార్యక్రమాలకు సంబంధించి మీరందరూ ఇదే ఉత్సాహంతో పాల్గొని ఆ మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మన సమస్యలుగానే మిగిలిపోయాయి. మనకు ఇళ్ళ స్థలాల సమస్య కానీ, హెల్త్ కార్డుల సమస్య కానీ, ఇతరత్ర సమస్యలన్నింటి గురించి కూడా మనం చర్చించుకొని వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. వాటి గురించి చర్చించుకోవడానికి ఈ మహాసభ వేదికై వాటి పరిష్కారానికి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కనుక మీరందరూ కూడా ఈ సభలకు హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు.